నాలుగు వేల కోట్లు తాడతాయి సార్, బాహుబలి కంటే మంచి సినిమా అంటే అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ డబ్బు నవి చచ్చిపోయినా బ్రో అల్లనే బ్రో. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఎలా ఉంది? మస్తు ఉంది బ్రో, సూపర్ ఉంది. బాగున్నాయి సినిమా అల్టు కల్టు అంటారు, కల్టు మించిపోయిన సినిమా. నాకు తెలిసి ప్రభాస్ అన్న కెరీర్ లో ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ లో షేక్ అనమాట. ఇంకో 10 సంవత్సరాలు దాకా హాలీవుడ్ షేక్ అవుతుందా? హాలీవుడ్ టైల్ మనకి రాదు బ్రదర్, ఏదైనా ఇదే సినిమా. మామూలుగా కల్కి అంటే కల్కి అల్టిమేట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క అంటే మనం ఊహించిన క్యారెక్టర్ కూడా చాలా ఉన్నాయి అన్నా. ప్రభాస్ అన్న మాత్రం ఇచ్చి పడేసిందనా, సినిమా మాత్రం దుమ్ము లేపేసిందనా, అసలు ఏందనా సినిమా. కల్కి చూసాం కానీ కల్కి మాత్రం చాలా డిఫరెంట్ ఉంది, చాలా బాగుందన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిను. అంటే మనం ఒక ప్రభాస్ అన్న కెరియర్ లో ఇది పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు అన్న. ఎందుకంటే ఒక బాహుబలి ఫస్ట్ పార్ట్ ఎంజాయ్ చేసాం, సెకండ్ పార్ట్ ఎంజాయ్ చేసాము, ఈ సెకండ్ థర్డ్ పార్ట్ వరకు మన ఒక కల్కి మాత్రం ఫుల్ ఎంజాయ్ అయినా. అమితాబ్ బచ్చన్ ఉంటాడు జంగ చెప్తున్నా, ఫైట్ ఉంటాను అమితాబ్ బచ్చన్ ప్రభాస్ అన్న ఫైట్ ఉంటానా ఇచ్చి పడేసిన అన్న. యాక్టింగ్ పేరు పెడుతున్నా ప్రభాస్ అన్నకి, దుమ్ము లేచిపోయిందన్న యాక్టింగ్ మాత్రం ప్రభాస్ అన్న ఇచ్చి పడేసిండు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రం ఫుల్ మిల్సింది, ఫుల్ బిర్యానీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజు ఆకాశ మీరు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మళ్ళీ బిర్యానీ తినిపించింది అందరు ఫ్యాన్స్కి. ఇది జంగతున్నా కల్కి ఒక టైటిల్ ఎలా ఉందంటే అసలు ఓలు ఉంచుకోం. అదే అసలు పోస్టర్లు చూసి ప్రభాస్ అన్న సినిమా ఎట్లుంటా అనుకోరు, కాకపోతే అట్లా కాదు. సినిమాలో చూస్తే చూస్తారు ఒక హాలీవుడ్ ఇంగ్లీష్ మూవీ లాగా తీసిండు అన్న. రీడింగ్ వచ్చి 5-3, 5-4 ఇస్తానా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి పొత్త ఎంజాయ్ చేసుకోవచ్చు అన్న. ఇలా ఆర్జీ ఉంటాడు మన ఒక రామ్ మన సారీ విక్రమ ఆయన పేరేం పేరు మన రాజమౌళి వస్తాడు. ప్రతి ఒక్క యాక్టర్స్ ఉన్నారు. ఇలా సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు అన్న. బ్రహ్మాండం కూడా సారీ బ్రహ్మాండం కామెడీ మాత్రం ఇచ్చి పడేసిండు. అది ఒక కామెడీ సినిమా మాత్రం సూపర్ ఉందన్న అన్న. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రం ఫుల్ మిల్స్ అన్న, ఫుల్ బిర్యానీ అన్న. మెయిన్ మర్చిపోయినా సారీ విజయ్ దేవరకొండ అన్న అర్జున్ క్యారెక్టర్ చేసినా ఇచ్చి పడేసిన నిజంగా చెప్తున్నా. ఆయననే అట్లా స్క్రీన్ లో చూడాలని చాలా అవసరం ఉన్నా. ఒక హాలీవుడ్ టాలీవుడ్ లా కనిపించాలని చూడాలనుకున్నా, చూపించి నాగశ్వన్ చాలా హ్యాపీగా ఫీల్ అయినా. స్టోరీ ఉంది, సెకండ్ పార్ట్ స్టోరీ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ మాత్రం ఇదిగా తీసిండు, సెకండ్ పార్ట్ చూసుకున్నా దుమ్ము లేచిపోతుంది. మళ్ళా బాహుబలి ఫస్ట్ 1 టేక్ ఎంత ఎంజాయ్ అవుతారో ఇది అంతా ఆ ప్లేస్ వెళ్ళిపోతుంది సినిమా. సూపర్.